పప్పు ధాన్యాల సాగుతో మెరుగైన లాభాలు సాధించవచ్చన్న రైతుల ఆశలు అడియాసలవుతున్నాయి. క్వింటా పెసరకు మద్దతు ధర 8600 ప్రకటించినప్పటికీ ఆ మేరకు అన్నదాతకు రేటు దక్కడం లేదు. ఇదే అదునుగా ప్రైవేటు వ్యాపారస్తులు తక్కువ ధరకే కొనుగోలు చేసి రైతులను నిండాముంచేస్తున్నారు. మార్క్ఫెడ్ కొనుగోలు కేంద్రంలో పెసరకు మంచి గిట్టుబాటు ధర దక్కుతుందని కొండంత ఆశతో ఖమ్మం మార్కెట్కొచ్చిన రైతులకు భంగపాటు తప్పటం లేదు. అధికారుల కొర్రీలు సాగుదారుల పాలిట శాపంగా మారుతున్నాయి. క్వింటా పెసర్లకు 8600 రూపాయలు మద్దతు ధర నిర్ణయించారు. ప్రైవేటు మార్కెట్లో కన్నా ఎక్కువ ధర పలుకుతుండటంతో మార్క్ఫెడ్ కేంద్రాలకు రైతులు క్యూ కట్టారు. ఖమ్మంతో పాటు సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల నుంచి పెసర్లు తెచ్చారు. గత శుక్రవారం వరకు సాఫీగా సాగిన పెసర కొనుగోళ్లు శని ఆదివారాల్లో నిలిచిపోయాయి. ఆ తర్వాత ప్రారంభమైన అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. మార్కెట్లో పెసర కొనుగోళ్లు అంతంత మాత్రంగానే సాగుతుండటంతో ఇదే అదనుగా ప్రైవేటు వ్యాపారస్తులు రంగంలోకి దిగారు. క్వింటాకు 8600 ఉన్న ధరను ఏకంగా 1300 తగ్గించి 7300కే కొనుగోలు చేసి అడ్డగోలుగా దోచేస్తున్నారు. మార్క్ఫెడ్ అధికారులు, ప్రైవేటు వ్యాపారులు కుమ్మక్కై తమను దోచుకుంటున్నారని పెసర రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ వాళ్ళు ఏమంటారంటే బస్తాలైపోతే కనీసం రైతులకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకుండా ఈ రోజు తీసుకొచ్చి 4 రోజులు సరుకు ఉన్నది కంప్లీట్ 8000 అమ్మాలి, 8800 చిల్లర ఉన్న గవర్నమెంట్ రేటుని వాళ్ళ 7000 అనుకుంటారు. రైతులు ఈ రకంగా మోసం చేస్తే ఏ గవర్నమెంట్ ఇంత మోసం చేసింది అవ్వలేదు. ఇప్పుడు 3 రోజులు 4 రోజులు ఉండాల్సి వస్తుంది ఒక్కొక్క రైతు. వర్షం వచ్చేటట్టుంది, మరి ఇప్పుడు దింపుకున్నారు రైతులు. ఏదో 4-3 బత్తాలు 2 క్వింటాలు 3 క్వింటాలు చిన్న కారు రైతులు ముందు చెప్పాలిగా. ఇప్పుడు ఆడ స్టాక్ ఉన్నాయి అంటారు, బత్తాలు ఆడున్నాయి అంటారు, మరి వీళ్ళు చెప్పుకొని ఆపాలి కదా. ప్రైవేట్ వాళ్ళు కొంటున్నారు, వాళ్ళు వచ్చేసి 7300 రూపాయలు హై రేటు, దానికి దీనికి వచ్చేసి 1300 రూపాయలు తేడా ఉంది. మీకు బస్తా లేనప్పుడు, లోడింగ్ లేనప్పుడు ఆపుకోండి, అవకాశం ఉన్నప్పుడు పంపించండి. ప్రైవేట్ వాళ్ళు కొంటారు బ్రహ్మాండంగా, 7300 జెండా పాట పలికింది, వాళ్ళు కొంటారు, వాళ్ళు కొని ఎవరికి వస్తారు సార్? ఏ ఒక్క రైతు పెసలు తడిచినా గానీ గవర్నమెంట్ బాధ్యత వహించాలి, గవర్నమెంట్ కొనాల్సింది. గోదాంలో సరుకు ఎక్కువగా నిల్వ ఉండడంతో కొనుగోళ్లు నెమ్మదిగా సాగుతున్నాయని, సమస్యను పరిష్కరిస్తామని అధికారులు చెబుతున్నారు. డిసెంబర్ వాళ్ళ ఆధ్వర్యంలో కొనుగోలు ప్రక్రియ జరుగుతా ఉంది కదా, అది రోజు ఎట్లయితే జరుగుతుందో అట్లనే ఇవాళ కూడా కంటిన్యూ అవుతుంది. కాకపోతే ఏంటంటే నిన్న సెలవు కాబట్టి మొన్న కొన్న ఈ గోడౌన్కి మూవ్ కాలేదు కాబట్టి ఇవాళ అవి మాకు ఏదైతే ఇచ్చిన అలాట్ చేసిన గోడౌన్లో స్టాక్ మూవ్ అయితే ఇవి పెట్టుకోవడానికి అనుగుణంగా ఉంటుంది కాబట్టి కొంచెం వెయిట్ చేయమని చెప్తున్నాం రైతులను. పెసర కొనుగోళ్లపై ప్రభుత్వం దృష్టి సారించి తమకు న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.